Hi friends, welcome to Kids at Home Divya. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చికెన్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీకి ముందుగా 1.5 కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు కడిగి దానిలో 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం చిన్నులపై ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని సగం దీనిలో వేసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు, చిటికడు పసుపు వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కల్లో 1 కప్పు పెరుగు లేదా 1 గరిటె పెరుగు వేసుకొని అది కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న చికెన్ని 15 నిమిషాలు పక్కన ఉంచుకొని తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, 2 టమాటాలు సన్నగా తరిగిన ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న టమాటా ముక్కల్లో తగినంత పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు మనం చికెన్ మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. ఈ చికెన్ మసాలా పౌడర్కి ధనియాలు, చెక్క, లవంగాలు, చిన్నులపై గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గాక మనం ముందుగా ఉంచుకున్న ఉల్లిపాయ, కొబ్బరి, చిన్నులపై వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక దీనిలో మనం ముందుగా మసాలా కలిపి ఉంచిన చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న చికెన్ని సిమ్లో పెట్టి 1-10 మినిట్స్ ఉడికించుకోండి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత మనం పెరుగు కలిపి ఉంచుకోవటం వల్ల దానిలో వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకుందాం. చూసారు కదండి, గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఉడికిన చికెన్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ధనియా పౌడర్ కలుపుకున్నాక మనం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ని కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.